నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల ధనుసు రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం రివో శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ అరివో రెండు వేల ఇరవై జూలై నెల ధనురాశి ఫలితాలు జూన్ నెలలో రాశి ఫలితాలు చెప్పుకుంటూ గురువుగారు జూన్ ఇరవై తొమ్మిది నుండి మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే వెనక్కి వస్తున్నారు నెలాఖరికి కదా ఈ యొక్క సంచారం జరిగేదని చెప్పి జూలై ఒకటి నుంచి కూడా ఆ సంచార ఫలితాలు ఉంటాయి ఆ విశేషాలన్నీ కూడా జూలై నెల రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు తప్పకుండా విశేషంగా చెప్పుకుందాం అని నేను మనవి చేస్తున్నాను ఆ ప్రకారమే ఇప్పుడు గారి యొక్క సంచారం ఆ ప్రభావం ధనుర్ రాశి వారికి ఎలా ఉంటుంది మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు మనం చెప్పుకునేది ధనుర్ రాశి ధనుర్ రాశికి గురువు గారు కాబట్టి ఆయన రాశిలో ఆయనే సంచరిస్తూ ఉన్నాడు ఇది మొట్టమొదటి పాయింట్ ఆయన రాశిలో ఆయనే అంటే స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడండి మంచి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు దాన్ని మనం చెప్పే పనేం లేదు కాబట్టి మొట్టమొదటగా ఆయన అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ధనుర్ రాశి వారికి ఆయన స్వరా ఆ రాశి ఆయనదే రాశి చాలా బాగా ఉంటుంది యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి అసలు గురువెవరూ ధనకారకుడు కుటుంబకారకుడు కారకుడు వాక్ కారకుడు మరి ఇంకా వాహనకారకుడు గృహకారకుడు అన్నీ ఆయనే మహానుభావుడు గురువుగారి యొక్క ఆశీస్సులుంటే మిగతా గ్రహాలన్నింటినీ కూడా సర్దుకుంటాయి అటువంటి పెద్ద శుభగ్రహమైనటువంటి గురువుగారి గారి యొక్క ఆశీస్సులు ధనుర్ రాశి వారికి సంపూర్ణంగా ఉన్నాయి ఇంకో అదృష్టం ఏంటంటే ఆ గురువుగారే మీ రాశికి అధిపతి కూడాను ఇంకా చెప్పేదేముందండి ఇంకా ఎలా సంచరిస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ధనుర్ రాశి వారికి ఈ గురువుగారు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి ఇంక మనం చెప్పక్కల మనం మొదటి నుంచి కూడా మూర్తివంతం మీద చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అత్యంత అద్భుతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని సువర్ణమూర్తిగా ధనుర్ రాశి వారికి గురువుగారు గారు ఆ రాశ్యాధిపతిగా ఇవ్వబోతున్నాడు జూలై నెల మొత్తం అంతా కూడాను అని మనం చేస్తున్నాం చాలా బాగా ఉంది సంచారం ఆశించినటువంటి యొక్క అన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి ఈ ధనుర్ రాశి వారికి గురువు యొక్క కటాక్షంతో అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క మాసం ధనుర్ రాశి వారికి జూలై నెలంతా కూడా ఈ శని యొక్క ప్రభావం ఆ సంచారం ఎలా ఉంది శని సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రెండింటి సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మకర రాశి ఇప్పుడు ధనుర్ రాశి వారికి మకర రాశి ఏమవుతుందండి రెండవ రాశి అవుతుంది అంటే మకర కుంభాలకి రెండు మూడు రాశులకి అధిపతి శని గ్రామం ఇప్పుడు శని రెండు వాడు రెండింటిలోనే సంచరిస్తూ ఉన్నాడు మంచిదైగా బానేందుగా అంటే ఏ ఏ స్థానం వాడు ఆ స్థానంలోనే ఆ రాశికి అధిపతి ఆయనే అయితే విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు రెండింటి ఆయన సంచరిస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశి వారికి రెండవ రాశి మకర రాశి మకర రాశికి అధిపతి శని శని ఆ రాశిలోనే ఆయన ఇంట్లోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా శుభ ఫలితాలు ఇస్తాడు దీనికి పెద్ద మనం ఏం చదువుకోక్కర్లేదు కామన్గా తెలుసుకోవచ్చు ఇంకా ఇంకా ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కాబట్టి ద్వితీయం ద్వితీయ తృతీయాధిపతి తృతీయం అంటే మన విక్రమస్థానం అంటే దానికి ద్వితీయం అంటే ధనస్థానం వాక్కు స్థానం విద్యాస్థానం దానికి అధిపతి శని అవన్నీ కూడా ఇస్తాడు ఇప్పుడు వీళ్ళకి అంటే ఏలినాడు శని దోషం ఇట్లాంటివి ఏం లేవు అవి లేకపోగా గురువుగారు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు ధనురాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది శని బలం చాలా బాగా ఉంది గంగాలుని ధనురాశి వారికి రజతమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శని ఆయన యొక్క సంచారంతో జోలై అంతా కూడా ధనురాశి వారికి తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథునం ఈ యొక్క చెప్పుకునేటువంటి యొక్క ధనుర్ రాశి వారికి మిథున రాశి ఏమవుతుంది సప్తమ రాశి అవుతుంది అంటే ఏడింట ఏడో రాశి అవుతుంది అంటే ఈ ధనుర్ రాశిలో ఉండేటువంటి గురువు ఉన్నారే ఏడింట చూపుతోటి మిథున రాశిని చూస్తూ ఉన్నాడు అంటే రాహునికి గురు వీక్షణ ఉన్నది కాబట్టి రాహు యొక్క ప్రభావం ఏమి ఉండదు రాహు ప్రభావం లేకపోగా మంచి ఫలితాలనే రాహు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే గురువుగా సువర్ణమూర్తిగా ఉండి చూస్తున్నాడు మామూలు చూపుగా కూడా కాదు సువర్ణమూర్తిగా ఉండి సు వీక్షిస్తూ ఉన్నాడు రాహుని అని కనుక రాహు యొక్క పవర్ నల్లిపోయి అయిపోతే ఇంకోటి ఏంటంటే అక్కడే ఆ మిథున రాశిలోనే బుధుడు కూడా ఉన్నాడు బుధ బుధుడు బుధుడి యొక్క స్వక్షేత్రం అది అంటే రాహువు ఛాయాగ్రహం కాబట్టి ఎవడింటో ఉంటే వాడి యొక్క మాటను ఎక్కువగా చేసేల్సి ఉంటుంది కాబట్టి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు బుధుడితో కూడినటువంటి యొక్క రాహువు బుధుడి యొక్క ఫలితాన్నే ఎక్కువగా ఇవ్వాలి అది ఒక అదృష్టం కాబట్టి రాహువు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు ఎక్కేదు అంటే తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషాల మూలంగా రాహు అనుకూలంగానే ఉంటాడు అదే కొద్దిగా కాస్త ఎప్పుడో ఏదో కాస్త జాయింట్ పెయిన్స్ ఉన్నట్టుగా కనబడతాయి ఈ మెడ దగ్గర కానివ్వండి లేకపోతే ఈ మోకాళ్ళ దగ్గర కానివ్వండి పాదాల దగ్గర ఇలాంటి కొన్ని కొన్ని నొప్పులు వచ్చేటువంటి ఉన్నాయి దుర్గా స్తోత్రం చదువుకోండి కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం ఇప్పుడు కేతు గ్రహం ధనుడు రాశిలో మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కేతు ఏ విధంగా సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగానే సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి వారికి అంతగా కలిసి వస్తుందని చెప్తాం మనం చెప్పం మనం అంతే ఆ మూర్తి మొత్తం అలాగే ఉంటుంది అంతే అంతవరకేనా ఇంకా ఏదన్నా ఇంకో కోణంలో ఆలోచన చేస్తే ఏదైనా మంచి జరుగుతుందా లేకపోతే ఏ కోణం చూసినప్పటికీ కూడా ఆ కేతు అంతేనండి మీరు కొద్దిగా కేతు సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ బేస్ చేస్తారనే చెప్పాలా ఇది మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు కూడా మన సన్ రైజ్ టీవీ తెలుగులో మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలతో ఫైనల్ చేస్తాం ఒకే దాని మీద ఎప్పుడు బేస్ చేసి మనం రాశి ఫలాలు చెప్పుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు ఆ కేతు ఎవరితో కూడుకుని ఉన్నాడండి అండి గురువు గారితో కూడుకుని ధనుర్ రాశిలోనే ఉన్నాడు గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రం గురుడికి మరి రా కేతువో ఛాయాగ్రహం ఛాయాగ్రహంతో ఛాయాగ్రహం అంటే వాళ్ళకి ఏ రాశికి ఆధిపత్యాలు ఏం లేవు కనుక ఛాయాగ్రహం అన్నారు వాటికి రాహుకేతు కేతువు ఛాయాగ్రహం కాబట్టి గురువు గారితో కలిసి ఉన్నాడు కాబట్టి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి రా ధనురాశికి అధిపతి గురువే కాబట్టి గురు ఫలితాలే వస్తాయి ఈ దా ధనురాశి వారికి పేతు సంబంధం ఏమీ లేదు సరే ఇది ఇది కూడా మనం మూర్తిమంతంగా పాటుగా ఒక ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి మనం అది మంచి ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం రవి ఈ నెలలో ఫస్ట్ హాఫ్ మిథునంలో ఉంటాడు సెకండ్ హాఫ్ కర్కాటకంలో ఉంటాడు మొట్టమొదటి మిథునంలో ఉంటాడు కాబట్టి మిథునం సప్తమరాశి రాశి కాబట్టి గురువుగారి వీక్షణ కూడా ఉంది కాబట్టి మిథునానికి అది బుధుడు కాబట్టి అధిపతి రవి వీరిద్దరు మిత్రులు కాబట్టి మొట్టమొదటి హాఫ్ అంతా కూడా చాలా ఆరోగ్యంగా బాగా ఉంటుంది ధను రాశి వారికి రవి నెక్స్ట్ హాఫ్ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి అంటే దక్షిణ దక్షిణాయన పుణ్యకాలం వస్తుందని అర్థం అంటే ఇద్దరికీ మిత్రత్వం ఉంది కాకపోతే అది అష్టమ స్థానం అష్టమ స్థానం కొద్దిగా కాస్త అంత సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తప్ప పెద్ద ఈ ఫస్ట్ హాఫ్లో ఇచ్చినటువంటి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు ఆది చౌదం చదువుకుంటే మంచిది అందరూ కూడా ఈ రాశి వాళ్ళు తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహం మేనరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ధనురాశి వారికి మేనరాశి నాలుగవ రాశి అవుతుంది అది గురువుగారి గురుకుల విద్యులు కూడా పరమమిత్రులు కాబట్టి మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు వాటిల్లో విద్యార్థులకు బాగా సీట్లు వస్తాయి దాంట్లో శుక్రగ్రహం ఎలా సంచారం శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రాశాధిపతి శుక్రుడు వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆరింటి సంచారం అన్నమాట ఆరింట సంచారం అంటే శత్రు రుణ రణ రోగముల యొక్క స్థానం ఆ స్థానంలో సానాధిపతి ఉన్నాడు అది గొప్పతనం అందువల్ల ఏంటన్నమాట అవన్నీ ఉండవు అంటే శత్రువులు అంటే శత్రువులు అంటే కామక్రోధాదులు అనమాట మనలో అంతకితం కాస్త మన యొక్క మన ప్ర ప్రవృత్తి వేరే రకంగా ఆలోచనలు ఉంటున్నప్పటికీ కూడా చాలా స్థిరంగా ఉండి ఒక ధర్మాన్ని మనం ప్రోత్సహించాలి ధర్మంగా నడవాలి అనేటువంటి విశేషాలు శుక్రుడు ఈ ధనురాశి వారికి కలిగిస్తాడు అంతఃత్రువుని పారదోలుతాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం ఫైన్ ఆర్ట్స్లో కూడా కొద్దిగా ఏదైనా మనం అని ఉంటుంది అంటే సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినటువంటి యొక్క విద్యలు వాటిల్లో కూడా కొద్దిగా ప్రవేశం చేద్దామా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది బుధ గ్రహ సంచారం బుధుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు యోగదాయకమైన సంచారం చాలా బాగా ఉంది బుధుడు బుధ యొక్క సంచారం చాలా బాగా ఉన్నది తర్వాత విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి మీరు అనుకున్నటువంటి వాటిల్లో సీట్లు వస్తాయి అంటే ఈ మంచి ఉన్నత విద్యా వాటిల్లో మీరు ఏ కోర్సులు అయితే అనుకుంటున్నారో ఆ కోర్సుల్లో సీట్లు వస్తాయి మీకు అలాగే వ్యాపారస్తులు కూడా చాలా బాగా ఉంటుంది స్త్రీలకు యోగదాయకంగా ఉంది కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుంది ఈయన కరోనా ఉండి ఏమీ లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళకి కళాకారులకు ఏం ప్రోత్సాహం ఉంటుందండి అంటే ఈశ్వరుడు ఏదో వాళ్ళకి అదో వేరే రకంగా ఏదో కల్పిస్తాడు మరి అటువంటి ఏదో జీవనానికి లోటు లేకుండా చేస్తాడు కళాకారులకు బాగుంది వ్యవసాయదారులకి రెండు పంటలు బాగానే ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా బాగుంది ఈ రవి యొక్క అనుగ్రహం కొంతవరకే ఉన్నది కాబట్టి ఉద్యోగస్తులకి మనం సామాన్య ఫలితాలని చెప్పుకోవాలి నేను ఒక్కొక్క నక్షత్రమే తీసుకున్నాను మాసాధిపతులు మాసాధిపతులకి మూలా నక్షత్రంలో తీసుకుందాం ఎందుకంటే ధనుర్ రాశిలో ఉండేటువంటిది మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం వీటికి ఎలా ఉంది మూలా నక్షత్రానికి రాశ యొక్క మాసాధిపతి శుక్రుడు ఇక్కడ జాతిక పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని మెసేజ్లు వస్తుంటాయి మాకు మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కానీ ఇక్కడ ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాడు ఈ ఈ మాసానికి మూలా నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ మాసాధిపతి శుక్రుడైతే చక్కడ మంచి వార్తలు వినటం శుభకార్యాలు ఇంట్లో కలిసి రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీరు మూలా నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం లేదు సూర్యారాధన ఓం సూర్య నమ అని అనుకుంటూ ఉండండి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరం చెప్పారంటే శుక్రుడు మరి శుకుడు స్త్రీ సంబంధం అయినటువంటి వాడు అమ్మవారే తల్లి భృగవంశంలో లక్ష్మీ అమ్మవారు అందువలన శుకుడు వింటే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి అని చెప్తాం తర్వాత పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రం వారికి రవి మాసాధిపతి మాసాధిపతి రవి రవి అంటే చక్కని మంచి వార్తలు వినటం విజయం ధైర్యం ఉత్సాహం మరి శత్రుజయం ఇలాంటివన్నీ కూడా ఈ రవి ఇవ్వబోతూ ఉన్నాడు పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతిగా ఈ జూలైనలంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్య అష్టోత్రాన్ని చదువుకోండి వారు అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం ఉంటుంది దీంట్లో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాహు అధిపతిగా ఉన్నాడు రాహు రాహు కొద్దిగా అన్నింట్లోనూ మొండిగా ఉంటుంది ఆలస్యంగా ఉంటుంది కాబట్టి రాహుని మనం పరుచుకోవాలి ఈ రాశి వాళ్ళు ఇది ఈ నక్షత్రం వారు ఉత్తరాచోడ నక్షత్రం వాళ్ళు మరి దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్తే దుర్గా కవచం ఉంటుంది లేదా దేవి కవచం దేవి కీలక స్తోత్రం దేవి అర్గల స్తోత్రం ఇలాంటి స్తోత్రాలు ఉన్నాయి ఈ మార్కండే పురాణంలోవి అది దేవి సప్తశతిలోది బజార్లో పుస్తకాలు కూడా ఉన్నాయి దేవి మహత్యం అని అది దాంట్లో కొనుక్కున్నా కానీ వాటిలో మొట్టమొదట మూడు శ్లోకాలు మూడు ఇవి దీంట్లో ఉంటాయి అవి జాన శ్లోకాలు అన్నమాట ఇవి ఆ తల్లిని ధ్యానం చేస్తాం ఆ తల్లిని ధ్యానం చేస్తే రాహు అనుకూలం అవుతాడు శాస్త్రము మన శాస్త్రములు పురాణాలు అని చెప్తున్నాయి కాబట్టి మనం చాలామందికి నాకు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలుగా ఇది నేను చేస్తున్నాను గురువుగారు నన్ను అనుగ్రహించింది యాభై నాలుగు సుమారు సంవత్సరాల క్రితం యాభై నాలుగు సంవత్సరాల్లో ఎంతమందిని నేను చేసి నాకు తోచిన సలహా ఇచ్చి ఉంటాను నా వ్యాపారాలు నా సంగతి చూసుకుంటూ కూడా వీటిని ఉన్నాను కాబట్టి అనుభవం మీద చెప్తున్నటువంటి యొక్క విశేషాలు వృత్త్రాడవారు చక్కగా ఆ రాహుదోషం పోవడానికి దుర్గా స్తోత్రాలు చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది వీళ్ళకి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి ఈ ధను రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క స్థితి సంప్రాప్తింత చేయాలి అని చెప్పని పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంత్ స్వస్తి